నమస్తే గురువుగారు నమస్కారం గురువుగారు మనం అంటే ఇప్పుడు ఇంట్లో పూజలు కానీ లేకపోతే గుడికి వెళ్ళి పూజలు చేసినప్పుడు పురోహితులు పసుపు వేయండి కుంకుమ వేయండి అంటూ ఉంటారు దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా అండి మాకు పూజ అంటే ఏంటి అనేది క్వశ్చన్ గురుగారు పూజలో మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేది ఎక్కడైనా దేవాలయంలో చేసినా ఇంట్లో చేసినా మనం చేసేది షోడశోపచార పూజ అంటారు షోడశ ఉపచారాలు షోడశోపచారాల్లో ఫస్ట్ ఏం చేస్తామంటే ధ్యానం చేస్తాం భగవంతుని యొక్క రూపాన్ని కళ్ళలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం ఎట్లా చేస్తాం అంటే ఫర్ సపోజ్ అమ్మవారిని ధ్యానిస్తున్నాం అనుకోండి కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క రూపాన్ని తలుచుకొని ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాం చూలం భుషుండీం శిర శంఖం సందధతీం సర్వాంగ భూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదకాం సేవే మహాకాళికాం యామస్త హరౌ కమలజోహంతుం మధుం కైటభం అంట ఇది నేను చదివాను అసలు నేనేం చదివాను మీకు తెలియదు అయితే ఏంటంటే ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఖడ్గము చక్రము గద ఇవన్నీ అమ్మవారి యొక్క ఆయుధాలు ఈ యొక్క ఆయుధాలను పట్టుకుని ఆసీనురాలైన ఉన్నటువంటి అమ్మవారిని మనము ధ్యానిస్తూ అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తూ చేసేటువంటి ప్రార్థనని ధ్యానం అంటారు అంటే అమ్మ తల్లి ఈ విధముగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ధ్యానిస్తున్నాను ఈ విధంగా ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారి రూపాన్ని మనం ఆవాహన చేస్తాం అంటే పిలుస్తాం పిలిచిన తర్వాత ఫర్ సపోజ్ మన ఇంటికి ఒక అతిథి వచ్చారు అనుకోండి మనం ఏం చేస్తాం ఫస్ట్ రండి ఇంట్లోకి రండి కూర్చోండి కూర్చోండి అంటాం అలాగే మనము ఏ భగవంతుణ్ణి పూజించినప్పటికీ అమ్మవారైనా స్వామివారైనా గణపతి అయినా ఏ భగవంతుణ్ణి పూజించినప్పటికీ కూడా ఫస్ట్ వారి యొక్క రూపాన్ని స్తుతిస్తూ వారిని పొగుడుతూ వారిని మనం ధ్యానిస్తాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి ఎక్కడ ధ్యానం జరిగితే అక్కడ భగవంతుడు ఆసీనుడు అయిపోతాడు కాబట్టి ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ధ్యానం చేసిన వెంటనే మనకి మన ముంగట ఆ యొక్క భగవంతుడు ఆసీనుడై ఉంటాడు అలా ఆసీనుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏం చేస్తాం ఆవాహయామి అంటాం కలశంలో కానీ ఒక విగ్రహంలో కానీ ఆవాహనం చేస్తాం చేసిన తర్వాత ఆసనం సమర్పయామి అంటాం మన ఇంటికి వచ్చిన అతిథుడిని లోనికి పిలిచి ఆసనం సమర్పయామని కూర్చోబెడతాం మనం అలాగే ఆ భగవంతుడికి ఒక ఆసనం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం కూర్చోపెట్టిన తర్వాత ఏం చేస్తాం భగవంతుడే మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటి మన చుట్టాలు వస్తేనైతే బయట ఫస్ట్ కాళ్ళు కడుక్కోండి అని కాళ్ళకి నీళ్ళు ఇస్తాం అదే విధముగా భగవంతుడికి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాం అంటే కాళ్ళు గడుగుతాం తర్వాత హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి చేతులు గడుగుతాం తర్వాత మనం అతిథులకైతే నీళ్ళు ఇస్తాం భగవంతుడికైతే ముఖే ఆచమనీయం సమర్పయామి అని చూపిస్తాం తర్వాత ఔపచారిక స్నానం చుట్టాలు పొద్దు పొద్దుపొద్దున కనుకొస్తే స్నానం చేసి రండి అని వాళ్ళకు ఒక టవల్ ఇస్తాం అదేవిధంగా భగవంతుడికి మనము ప్రేమపూర్వకముగా స్నానం పోస్తాం ఆ స్నానం ఏ విధంగా పోస్తాం నీళ్ళతో ఒకటే కాకుండా పంచామృతాలతో పోస్తాం అంటే భగవంతుడి మీద మనకు ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రేమను వ్యక్తపరచడం అన్నట్టు ఆ పంచామృత స్నానం పోసిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అయినటువంటి యొక్క ద్రవ్యాలతో కొందరు పళ్ళ రసాలతో అభిషేకిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రేమపూర్వకంగా స్వామిని అభిషేకించి స్వామి ఆ యొక్క భగవంతుడు అమ్మవారైనా స్వామివారైనా పులకించిపోయేట్టుగా వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం ఆ విధముగా వారిని స్నానం పోసిన తర్వాత మనం స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం రెగ్యులర్గా బట్టలు వేసుకుంటాం అదేవిధంగా భగవంతుడికి వస్త్రం సమర్పయామి వస్త్రం ఇస్తాం యజ్ఞోపవీతం సమర్పయామి సువర్ణ యజ్ఞోపవితం అంటాం యజ్ఞోపవితం ఇస్తాం యజ్ఞోపవితం ఇచ్చిన తర్వాత గంధం మనమైతే బొట్టు పెట్టుకుంటాం భగవంతుడికి కూడా అదేవిధంగా అలంకరణ చేస్తాం పుష్పం పూలతోటి పాదాలను అర్చిస్తాం అంటే రాజోపచార దేవోపచార ఏందన్నట్టు అంటే పొగుడుతూ ఉంటాం దేవుణ్ణి దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం మహాలక్ష్మి అయినమహ విద్యా అయినమహ ప్రకృతి అయినమ వికృత్యైన విద్యా అయినమహ సర్వభూత హితప్రదాయైన అంటే సర్వభూతాలలో ఈ యొక్క సర్వభూతాలను హితంగా ఉండడానికి కారణభూతురాలైనటువంటి అమ్మవారి వి నీవు అని అమ్మవారిని పొగుడుతూ పుష్పార్చన చేస్తున్నాం పుష్పం ఇచ్చిన తర్వాత మన కాలక్రమేణా ఇంతకుముందు అయితే సుగంధ ద్రవ్యాలు పూసు పెట్టుకునేవారు ఇప్పుడు ఏం చేస్తాం సెంట్ పర్ఫ్యూమ్ వాడతారు కదా అదేవిధంగా భగవంతుడికి ధూపం తిప్పుతామన్నట్టు ధూపం తిప్పిన తర్వాత ఆ యొక్క భగవంతుడి ప్రతీకగా రూపంగా దీపాన్ని పెడతాం దీపం పెట్టిన తర్వాత నైవేద్యం మనం భోజనం చేపిస్తాం అతిథులకి భోజనం పెడతాం అదేవిధంగా భగవంతుడికి నైవేద్యం పెడతాం నైవేద్యం పెడతాం కదా అయితే భగవంతుడు తిన్నది మనకు కనిపించదు కదా అని కొందరి వాదన ఉంటుంది అయితే నాకు మా యొక్క పురోహితులలో ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక పెద్ద మనిషి చెప్పినటువంటి విషయం ఏమిటంటే మనం పుస్తకంలో అక్షరాలను చదువుతాం కదా చదివిన తర్వాత అక్షరాలు మన మెదడులోకి వస్తాయి కదా అక్షరాలు మన మెదడులోకి వచ్చినప్పటికీ అక్షరం అక్కడే ఉంటుంది కదా అదేవిధంగా ప్రసాదాన్ని కూడా దేవుడు స్వీకరించినప్పటికీ కూడా ప్రసాదం రూపంలో ఆ యొక్క ప్రసాదం అక్కడే ఉంటుంది అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం ఏంటంటే భగవంతుడు స్పృశిస్తాడు అని ఉంటుంది ఆయన ముట్టుకున్నంత మాత్రానే తిన్నటువంటి ఫలితం మనకు వస్తుంది అయితే నైవేద్యం పెడతాం తర్వాత ఏం చేస్తాం మనమైతే భోజనం చేసిన తర్వాత తాంబూలం తీసుకుంటాం అదేవిధంగా భగవంతుడు కూడా తాంబూలం ఇస్తాం తర్వాత నీరాజనం అంటే ఇంత అద్భుతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఓ యొక్క భగవంతుడా నీకు ఎటువంటి దృష్టి తగలకుండా అంటే అది భగవంతుడి అంటే వాడికి దృష్టి తగులుతుందని కాదు అది మన ప్రేమను వ్యక్తపరచడం అన్నట్టు ఆయనకి హారతిస్తాం అంటే ఆయనకి ఎటువంటి దృష్టి తగలకూడదు అని అది మన భావన భగవంతుడికి తగలదు కాకపోతే మన ప్రేమ అంతటి ప్రేమ చేసిన తర్వాత భగవంతుణ్ణి అంత ఆరాధన చేసి అంత మర్యాదపూర్వకంగా మనము ఆ యొక్క భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తే ఆ యొక్క భగవంతుడు మనల్ని అనుగ్రహించి మన మనం కోరుకున్నది మనకి ఇచ్చేస్తాడు అనేటువంటి మనం మనం సత్ ప్రవర్తనతోటి సన్మార్గమైనటువంటి మంచి కోరికను అనుకోండి భగవంతుడు ఇస్తాడు మనకి ఏది మంచిదో అది ఇస్తాడు మనం చెడు కోరుకున్నాం అనుకోండి ఇవ్వడు ఒక ఫర్ సపోజ్ ఒక ఎల్కేజీ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి అతనికి ఒక ఏమంటారు పెన్ను పేపర్ ఇచ్చామనుకోండి అతను ఎంతవరకు రాయగలడు ఇలా వాళ్ళకే రాయగలడు కానీ మనం పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఇస్తే అతను రాయలేడు కదా అదేవిధంగా మనము కూడా భగవంతుడు కూడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు ఇన్ని ఇవి ఇచ్చాడు అంటే మనం ఎంత హ్యాండిల్ చేయగలుగుతాం మనకి ఏది శ్రేష్టమైనదో అదే ఇస్తాడు ఒక విషయం చెప్తాను మీకు ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు కదా మన సైంటిస్ట్ గారు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు ఒక వేల కోట్లకి అధిపతి ఉన్నాడు అతను ఎవరో మనకు తెలియదు కీర్తి ఎవరికి ఎక్కువ ఉంది అబ్దుల్ కలాం గారి దగ్గర వేల కోట్లు లేవు కదా కానీ కీర్తి ప్రతిష్టలు ఎవరికి ఇచ్చాడు అబ్దుల్ కలాం గారికి ఇచ్చాడు ఎందుకంటే అతనికి అదే కరెక్ట్ కాబట్టి భగవంతుడు అతనికి అదే ఇచ్చాడు వేల కోట్లను హ్యాండిల్ చేసేవాడు ఉంటే అలాంటి వారికి అదే ఇస్తాడు అందరూ పళ్ళకి ఎక్కితే మోసేవాడు ఎవరు కాబట్టి మోసే వృత్తిలో మోసేవాడు తృప్తిపడాలి ఎక్కే వృత్తిలో ఉన్నవాడు దాన్ని తృప్తిగా ఎక్కే వృత్తిలో ఉన్నవాడికి కూడా కష్టాలు ఉంటాయి వాడు మోసేవాడికి తన కుటుంబం ఒక్కటే బాధ్యతగా ఉంటుంది కానీ ఒక రాజు ఒక పల్లకి ఎక్కాడంటే రాజ్యం మొత్తం యొక్క బాధ్యత రాజుకుంటుంది అతని కష్టాలు అతనుకుంటే ఇతని కష్టాలు ఇతనుకుంటాయి కాబట్టి ఎవరి పరిణితిని బట్టి ఎవరు ఎంత మోయగలుగుతారు ఎవరికి ఏది శ్రేష్టమైనదో అది భగవంతుడు ఇస్తాడు అది ఒక్కటి మనం గ్రహించాలి నేను పూజలు వ్రతాలు నోములు చాలా చేస్తున్నా భగవంతుడు నాకు నేను కోరింది ఇయ్యట్లేదు అంటే అంతకంటే మంచిది ఇవ్వాలని దేవుడి యొక్క సంకల్పంలో ఉందేమో మన కోటి రూపాయలు మనం భగవంతుడిని అడుగుతున్నామంటే మనకు పది కోట్లు వేయాలని ఆయన డిసైడ్ అయ్యిండేమో కదా అప్పుడు ఈ తొమ్మిది కోట్లు మిస్ అయిపోతుంది కదా సో అందుకొరకు మనం భగవంతుణ్ణి మెప్పించి పులకించిన తర్వాత మన తండ్రి మన తల్లి ఏ విధంగానైతే మనకి శ్రేయస్కరమైనది ఇస్తుందో ఒక పద ఒక ఏండ్ల బాబు ఒక బండి అడిగితే తల్లి తండ్రి ఇప్పియాడు ఎందుకంటే వాడికి సైకిలే కరెక్ట్ కాబట్టి మనకు సైకిల్ ఇప్పిస్తాడు భగవంతుడు కూడా మన కెపాసిటీని బట్టి మన క్యాపబిలిటీని బట్టి మనం ఏదైతే హ్యాండిల్ చేయగలుగుతామో దాన్ని మనకు సకాలంలో మనకి అందచేస్తూ ఉంటాడు కానీ భగవదారాధన చేయడం వల్ల తండ్రి ఎప్పుడు మనల్ని ఏ విధంగానైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడో మనల్ని పరిరక్షిస్తూ ఉంటాడో భగవంతుడి యొక్క దృష్టి ఎల్ల వేళలా మన వైపు ఉండి మనల్ని భగవంతుడు కూడా పరిరక్షిస్తూ ఉంటాడు ఇది పూజకి అర్థం మనం పూజ చేయడం వల్ల భగవంతుడు ఇచ్చేటువంటి మన కర్మల్ని బట్టి మనం దేని హ్యాండిల్ చేయగలుగుతామో దాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాం చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు